సెలబ్రిటీలు ఎప్పుడైనా సరే ఏదైనా యాడ్లో కనిపిస్తే ప్రోడక్ట్ బాగాలేదు అది అనేది మాట్లాడకుండా వీళ్ళ యాడ్లో చేసినందుకే ఏదో నష్టం జరిగిందనో లేకపోతే లాభం జరిగిందనో మాట్లాడుకుంటూ ఉంటారు రీసెంట్లీ సజ్జనార్ గారు కూడా అమితాబ్ బచ్చన్ పైన ఒక చిన్న కామెంట్ చేశారు దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సెలబ్రిటీలు యాడ్ చేశారు సార్ ఒక నిమిషం థమ్స్అప్ తాగొద్దు అని కొంతమంది అంటారు నాట్ ఓన్లీ థమ్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అన్ని తాగొద్దు అదేదో ఒక రకమని అంటారు అట్లా అంటే ఇప్పుడు తప్పు చేసింది ప్రమోటర్లా చిరంజీవి మహేష్ బాబు విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వీళ్ళ తప్పు చేసేది అంటే వీళ్ళు చెడుని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళ వల్లే అని చెప్పేసి ఒక వర్గం వాదిస్తుంది వీళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు అంటే ఫస్ట్ సజ్జనార్ది చూద్దాం సజ్జనార్ గత కొంతకాలంగా ఆయన ఏం చేస్తున్నా అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాటి మీద ఆయన మాట్లాడుతున్నాడు నిజానికి సజ్జనార్ చేసే ఉద్యోగానికి ఆయన మాట్లాడేదానికి సంబంధం లేదు ఆయన ఆర్టీసీకి బోర్డుకి ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన దానికి ఇన్ఛార్జ్ సో ఆర్టీసీ బాగోగుల్ని చూడడం ఆయన కర్తవ్యం మల్టీ లెవెల్ మార్కెటింగ్కి ఆయనకి ఏం సంబంధం అయితే నాకైతే ప్రజెంట్ అయితే సంబంధం లేదు సంబంధం ఇంతకు ముందు ఆయన చేశాడు ఓకే కానీ ప్రజెంట్ సంబంధం లేదు కాబట్టి ఆయన ఏ ఏ హోదాలో మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆయన మోరల్ యాంగిల్లో నుంచి మాట్లాడుతున్నాడు లీగల్ యాంగిల్లో నుంచి కాదు ఎందుకంటే ఈ రెండు విషయాలని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతాం లీగల్ వేరు మోరల్ వేరు లీగల్ యాంగిల్ ఏంది మల్టీ లెవెల్ మార్కెటింగ్కి లీగల్గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా లేకుండా చేసినప్పుడు ఈయన అప్పీల్ చేయాల్సింది ఎవరికి గవర్నమెంట్కి చేయాలి వాటికి లీగల్గా పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు మీరు వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది కాబట్టి మీరు లీగల్గా వాటిని చర్యలు తీసుకోండి అని ఆయన ఎవరికి చెప్పాలి సీఎంకి అప్పీల్ చేయాలి లేదా పర్టికులర్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేయాలి లేదా ఆయన కోర్టుకి కూడా వెళ్ళచ్చు మీకు అంతా ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీలు అదే చెప్తాను ఆయన చేయాల్సిన పని అది అది వదిలేసి నేను మోరల్ యాంగిల్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అమితాబ్ బచ్చన్ గారు మీరు యాంబేక్ చేయొద్దండి న్యూట్రలైట్ వాటికి చేయొద్దండి అని ఆయన పిలిపివ్వడం వెనక అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని ఒక మోరల్ ప్రెజర్ ఆయన మీద తీసుకొస్తున్నారు ఆయన మోరల్ ప్రెజర్ తీసుకొచ్చే ముందు నేను అడిగేది ఏమంటే రెండు విషయాలు ఇక్కడ ఒకటి ఈయనకేం మోరల్ రైట్ ఉంది సజ్జనార్కి ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరంగల్ ఎన్కౌంటర్లో కానీ ఆ మధ్య జరిగిన శారదనగర్ ఎన్కౌంటర్లో కానీ లీగాలిటీని ఉల్లంఘించాలనేది విపరీతంగా విమర్శలు క్లారిటీ కూడా ఇవ్వలేదు ఈవెన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు త్రీ మెంబర్ ప్యానల్ కమిషన్ కూడా వేసింది అందులో ఏమో నాకు అసలు దీదేం సంబంధం లేదు వాళ్ళు డీసీపీ ఏం చెప్తే అదే నేను మీకు చెప్తున్నాను నాకు అసలు సంబంధం లేదన్నారు కానీ అంతకుముందు ఇదంతా సజ్జనారా చేశారు హీరో సజ్జనారా అని చాలామంది రాసినప్పుడు అప్పుడు ఎందుకు ఆయన చెప్పలేదు ఇది నేను చేయలేదు నాన్న హీరో అనకండి మీరు అసలు నేను చేయలేదు ఇది రెండోది అది ఎన్కౌంటర్ ఎదురు అవి అని చెప్పాలి కదా అప్పుడు అవన్నీ ఆ పొగడతలన్నీ ఎంజాయ్ చేసి మరి ఈయనకేం మోరల్ రైట్ ఉందనేది చాలామంది విమర్శిస్తాను ట్రోల్ చేస్తున్నారు ఆయన పోస్ట్ కిందనే అట్లాగే ట్రోలర్స్ ఇంకేం చెప్తున్నారంటే అమితాబ్ బచ్చన్ అడగడానికి మీరు ఆ యామ్వేన్ బ్యాన్ చేయమని గవర్నమెంట్కి చెప్పండి ఇప్పుడు చెప్పలే ఆమ్వే అ హెర్బల్ లైఫ్ హెర్బల్ లైట్ వీళ్ళు కూడా పరువు నష్టం దావయ్యొచ్చు బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ దే దే హాన్ వేయింగ్ ఆస్ ఏ ఏదో విక్టింగ్ వాటి మీద ఈడీ కేసులు నడుస్తున్నాయండి యామ్వే అనేది అమెరికన్ కంపెనీ దాని మీద ఈడీ కేసులు పెట్టింది టూ టూ లో అది లీగల్ గా ప్రూవ్ అయ్యే వరకు లా ఏం చెప్తుంది అంటే అన్లెస్ ఆర్ ప్రూవ్డ్ గిల్టీ యువర్ ఇన్నోసెంట్ అని లా చెప్పడం చివరి క్షణం వరకు వాళ్ళు ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఇప్పుడు హెర్బల్ లైఫ్ ని ఇతనే కేసు పెట్టారు కాబట్టి నువ్వు గిల్టీ అని మాట్లాడకూడదు దట్ ఈస్ రాంగ్ అది అంతే నీ మీద కేసు పెడితే ఈయన చట్టంలోనే ఉన్నాడు మళ్ళీ ఆ మరి ఆయన ఆయన అలా మాట్లాడితే సో ఇదంతా ఏంటంటే ఒక రకమైన అసలు విషయం వదిలేసి కొసర మీద ప్రెజర్ పెట్టడం అంటారే ఆ పని సజ్జనారాయణ గారు చేస్తున్నారు చాలామంది కూడా ఏం చెప్తున్నారంటే మీరు అన్నట్టు కేసులు కూడా వేశారు ప్రమోటర్స్ మీద అసలు ఎందుకంటే ఇదంతా ఏంటంటే సెలబ్రిటీలు టార్గెట్ చేస్తే వీళ్ళు పాపులర్ అవుతారు నిజంగా ఆయన కాజు కోసం ఫైట్ చేసేవాడైతే దాంట్లో లొసుగులుంటే కోర్టుకి ఎందుకు వెళ్ళకూడదు ఆయన లేదా గవర్నమెంట్కి ఎందుకు అప్పీల్ చేయకూడదు మల్టీ మార్కెటింగ్ బ్యాన్ చేయమని రీసెంట్లీ కూడా సార్ ఇప్పుడు మన లో వరుస పెట్టి అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి అగ్ని ప్రమాదాలు అవుతుంటే షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ నిర్లక్ష్యం అని చెప్పేసి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు తర్వాత కొంచెం చదువుకున్న వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒరే గడదలారా ఇది ఇది కాదు క్యూనెట్ అనే ఒక సంస్థ ఉంది వీడు ఎంత లాస్ చూపిస్తే వీళ్ళు వాళ్ళకి అంత లోన్ ఇస్తున్నారు దాని కంపెన్సేషన్ ఇస్తున్నారు అంటే అదేంటి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు దాని కోసం వీళ్ళు కావాలనే తగలబెట్టుకొని వస్తున్నారు ఎట్లా మాల్ అమ్ముడు పోయి చావదు కనీసం తగలబెడితేనే ఇన్సూరెన్స్ అన్న వస్తుంది చాలా మంది ఇప్పుడు క్యూ నెట్ మీద వీళ్ళు దృష్టి పెట్టారు ఇట్లా మీకు ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నాయి వీటి వల్ల అంటే నిజంగా దానివల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వస్తుందా జ్వరాలు వస్తున్నాయ పిల్లలు చచ్చిపోతున్నారా ఉంటే ఆ కంపెనీ మీద రైట్ చేసి క్లోజ్ చేసేయండి దిస్ డ్రగ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటే వీళ్ళకి ఏంటంటే దాంట్లో సిగరెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ లో నుంచి వచ్చే ఇన్కమ్ కావాలండి కావాలి కానీ మేము సిగరెట్ వ్యతిరేకంగా పోరాడుతున్నాము అని ఒక ఊరికే చెప్పుకోవాలి అదే దాన్ని పొగ కావాలి కానీ ఇన్కమ్ అందుకని ఏంటంటే వీళ్ళు ఇది దీన్నే డ్యుయాలిటీ అంటాం హిపోక్రస్ అంటాం సినిమాల్లో వాళ్ళ మీద పడడం సినిమాలో స్మోకింగ్ ఇంజరెస్ అని వేయడం దానివల్ల ఏమి ఉపయోగం లేదు అది దేనికంటే మేము చేస్తున్నాం చెప్పుకోవడం చెప్పాలంటే సినిమాలో ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చేది స్పోకింగ్ కోసం అని కూడా పడిపోయింది అవును సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళ పెడతారు ఇక్కడ యాష్ సిగరెట్ నిజంగా ఇంజూరస్ అయినప్పుడు దాన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు సిగరెట్ని అనేది ప్రధాన ప్రశ్న అది వేయకుండా వాటిని యాడ్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు మరీ ఇదైతే ఇంకా ఘోరం అండి కూల్ డ్రింక్స్ యాడ్స్ అయితే కూల్ డ్రింక్స్ ఎక్కడంటే అక్కడ అవుతున్నాయి తాగమని చెప్పడం నేరం సార్ సో కాల్డ్ ఇంకా చెప్పండి ఇప్పుడు ఇవి ఆధ్యాత్మికవేత్తలే కానివ్వండి ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ అంత ఆశ్రమాలు ఇట్లాంటివి అక్కడ కూడా కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు సార్ దారి పొడవునంతా అక్కడంతా కూడా యోగాలు చేయకండి ఇంకా రీసెంట్లీ కోయంబత్తూర్ సద్గురు ఆశ్రమం ఉందా ఆ చుట్టుపక్కల మొత్తం కూల్ డ్రింక్ షాప్ జనం ఉంటే అక్కడ వ్యాపారాలు జరుగుతాయండి తిరుమల కొండెక్కుతున్న మనకి కూల్ డ్రింక్ లే కదా మెట్టు మెట్టుకి మెట్టు మెట్టుకి కూల్ డ్రింక్లు ఎనర్జీ డ్రింక్లు అన్నీ ఉంటాయి అదే చెప్తా అన్ని అలో చేసి ఓన్లీ ప్రమోటర్స్ మీద పడ్డం అనేది రాంగ్ అది నీకు అంత లీగల్ గా నువ్వు తీసుకునే చర్యలు ఉంటే గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి సో ఈ మధ్యకాలంలో సజ్జనారు వరుసగా పెడుతుంటే ట్రోలర్స్ చాలా వ్యతిరేకంగా పెడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు దీనికి ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి ఒకవేళ ఆయన ఏమన్నా చెప్తాడా సమాధానం అసలు పట్టించుకోవాల్సిన ఆయన లైఫ్లో అవును దానికి సమాధానం చెప్పాలి కమలాసన్ గారు ఎప్పుడు యాడ్ చేయలేదు అలాంటి ఆయన కూడా ఈ ముద్దే యాడ్స్ చేస్తున్నాడు పోతీస్ అనే బ్రాండ్కి క్లాత్ బ్రాండ్కి దానికి కారణం ఏంటంటే ఆ డబ్బుల్ని వాళ్ళు వెల్ఫేర్ కి వాటికి పెడుతున్నారు దీంట్లో వచ్చేది అట్లాగే సమంత కూడా అంతే తను చేసే బ్రాండ్లలో వచ్చే డబ్బులంతా ఆమె అనాథ సోషల్ సర్వీస్ చేస్తారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు అలాగా అమితాబ్ కూడా చాలా చేస్తున్నాడు ఆయన అలాగే వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే ప్రోడక్ట్లో నిజంగా ప్రాబ్లమ్స్ ఉండి జనాలకి నష్టం అనుకున్నప్పుడు వై డోంట్ యూ స్టాప్ దట్ ప్రోడక్ట్ ప్రొడక్షన్ స్టాప్ చేయి ఆపండి దాని మీద చర్యలు తీసుకోండి ఆ కంపెనీ ఏమో వదిలేసి మీరు కంపెనీ ప్రమోట్ చేయకూడదు అంటే ఎలాగా మార్కెట్లో ఫినిష్డ్ ప్రోడక్ట్ రెడీగా ఉంటుంది ఆపరు ప్రమోట్ చేసేవాడి ప్రమోట్ చేసేవాడు అంటే ఇది డ్యూయాలిటీ హిపోక్రసీ రెండోది ఇది వాళ్ళ మీద ప్రెజర్ తేవడం వాళ్ళ ఆదాయాల మీద దెబ్బ కొట్టడం వాళ్ళ మీద ప్రజ ఇంకా చెప్పాలంటే సార్ ఇప్పుడు పేరుకి సెలబ్రిటీ కాబట్టి ఆయన వదిలేద్దాం ఇప్పుడు ఒక కంకులు అమ్ముకునే వాళ్ళు రోడ్ల మీద ఇవ్వమ్ముకుని పువ్వులు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా దే ఆర్ ద సోల్ ప్రమోటర్స్ ఫర్ దేర్ ప్రోడక్ట్ అంతే కదా కొనండి 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 అని వాళ్ళు అమ్ముతా ఉంటారు అంటే బికాజ్ వాళ్ళకి అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సోల్ గా వాళ్ళే చెప్పుకుంటారు ఇది అది అది చెప్పుకునే దాంట్లో క్రియేటివ్ మెథడ్స్లో చెప్పుకుంటారు అమితాబ్ చెప్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా అని చెప్తారు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ప్రోడక్ట్ అమ్మడానికి అమితాబ్ బచ్చన్ని వాడుకుంటున్నారు సో ఇది తప్పు అంటే అసలుది ఎందుకు తప్పు కాదు తప్పు అయినప్పుడు ఈయన మీద ఎందుకు పడతారు అమితాబ్ కావచ్చు మాట అని చాలా తప్పు చేశాడనే చెప్పాలి వెనక్కి తీసుకొని సారీ చెప్పే దాఖలని ఎలాగూ లేవు ఎలాగూ లేవు ఆయన ఎక్కడ ఆన్సర్ చెప్తే నేను సెలబ్రిటీని సెలబ్రిటీ ఎదురు చూస్తే ఎదురు చూడనివ్వండి కానీ ఓవరాల్గా ఎవరైతే ఇప్పటివరకు ఆయనకి రిప్లై ఇట్లేదు ఇక్కడ విజయ్ దేవరకొండ మీద కూడా విమర్శలు ఉన్నాయి ఆయన ఆయన కూడా యాడ్స్ చేస్తున్నారు కానీ ఎవరో కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆలోచించే చేస్తారు ఎవరైనా అమితాబ్ బచ్చన్ లాంటి నాలెడ్జబుల్ ఫెలో ఆయన ఇప్పుడు సీనియరు ఆయన చాలా విఘ్నుడు ఆయనకు తెలియని విషయం ఏం లేదు ఆయన తెలుసుకునే కదా చేస్తారు యాంబే గురించి ఏమీ తెలియకుండా ఆయన ఎందుకు యాడ్ ఇస్తాడు డబ్బుల కోసమే ఇస్తారు అనేది అబద్ధం చాలామంది చెప్పేది ఏంటంటే వాళ్ళకి డబ్బుల కోసం వీళ్ళు యాడ్ చేస్తున్నారు డబ్బుల కోసమే చేయొచ్చు కానీ వాళ్ళు ఆలోచిస్తారు దీనికి చేయిచ్చా లేదా ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి సో ఇదేందంటే సెలబ్రిటీలను విమర్శిస్తే మనం సెలబ్రిటీలు అవ్వచ్చు అనే తప్ప దీంట్లో ఇంకొకటి కనబడలేదు నాకైతే నిజంగా వాళ్ళకి వీటి మీద ఆపాలనుకుంటే ప్రోడక్ట్ని ఆపాలనేది నేను అనుకుంటున్నాను